ఇంకొకటి మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే డ్రెస్సింగ్ మీద ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ సో మెనీ కమెంట్స్ ఆర్ కమింగ్. యా, దాని గురించి అటువంటి విమర్శకులకు మీరు చెప్పాలనుకునే ఆన్సర్ ఏమిటి? ఫస్ట్ ఇలానే నేను నవ్వినాను వెన్ సంబడీ ట్వీట్ చేశారు, కామెంట్స్ చేశారు నా డ్రెస్సింగ్ గురించి. నాకు ఇలానే నవ్వు వచ్చింది బికాస్ ఆనెస్ట్లీ నాకు అంత టైం లేదు టు సీ వేరే నా ఓన్ ఫోటోగ్రాఫ్ని నేను అంత మంచిగా చూడాలని, ఇంత మైన్యూట్గా ఏమి బాగుంది ఏం బాగాలేదు షుడ్ ఐ పోస్ట్ ఆర్ నాట్, ఇంత టైం ఐ డెంట్ హ్యావ్. సెకండ్లీ మేబీ దట్ పర్సన్ అట్ మోర్ దెన్ 24 hours హీస్ గాట్ మోర్ టైమ్ ఆయన స్పెండ్ చేయలేక ఈ సీయింగ్ ఎక్కడ నేను పిన్ పాయింట్ చేయగలుగుతాను ఈ ఫోటోగ్రాఫ్లో అని. యా, సో మచ్ టైం. సో కానీ ఐ జస్ట్ టోల్డ్ వన్ థింగ్, నా మేనేజర్కి చెప్పాను అనమాట. షీ వాజ్ ఫీలింగ్ బ్యాడ్, ఎలా ఇట్లా దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ పిక్చర్ కదా అని. సో ఐ సెడ్ యూ డోంట్ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే ఇలాంటి క్రిటిసిజం నేను ఒకవేళ పర్సనల్గా తీసుకున్నానంటే నేను 92లోనే బ్యాట్ వదిలేస్తుండే, బికాస్ ఆ టైంలో నాకు వచ్చే క్రిటిసిజం, ఆ టైంలో నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, నా ఓన్ ఇమ్మీడియట్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చే క్రిటిసిజం వాజ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ దెన్ సంబడీ హూ ఇస్ నాట్ కన్సర్న్డ్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ. సో నేను అన్నా దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే ఇప్పుడు అందరికీ నేను జస్టిఫై చేస్తుంటే ఐ విల్ నాట్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వెరీ థింగ్ దట్ ఈస్ క్రికెట్ ఫర్ మీ. అండ్ ఆల్సో దాట్ ఇప్పుడు సోషల్ మీడియా ఇస్ అ ప్లాట్ఫామ్, అందరికీ రైట్స్ ఉంది. యూ హ్యావ్ రైట్ టు వాయిస్ యువర్ ఒపీనియన్, యూ గివ్ యువర్ అడ్వైజ్ ఆర్ సజెషన్, వాట్ యూ థింక్ ఈస్ రైట్, యూ హ్యావ్ ద రైట్. సో అలానే దట్ రైట్ అప్లైస్ టు మీ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. వెదర్ టు వేర్ వాట్ ఐ వాంట్, టు పోస్ట్ వాట్ ఐ వాంట్, ఇట్ ఈస్ ఈక్వల్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీబడి. సో అలాంటి టైంలో ఆ ఫండమెంటల్ రైట్స్ మాకు నేర్పిస్తారు కదా స్కూల్లో, ఫండమెంటల్ రైట్స్ టు ఈక్వాలిటీ, రైట్స్ టు ఫ్రీడమ్. సో అందరికీ తెలియాలి దట్ దట్ రైట్స్ ఈస్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి కెన్ యూజ్ ఇట్ ఈక్వలీ. దట్స్ ట్రూ, దట్స్ ట్రూ. ఇప్పుడు ముందుకు మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు ఏంటంటే, చిన్నప్పటి నుంచి చాలా చిన్న ఏజ్లో మీరు క్రికెట్లోకి వచ్చారు, చాలా బాగా చాలా ప్రాక్టీస్ చేశారు, యూ హ్యావ్ సో మెనీ రిస్ట్రిక్షన్స్, ఫుడ్ ఇదే తినాలి, ఈ టైంకి లేవాలి, ఈ టైం ఇన్ని అవర్స్ ప్రాక్టీస్, ఇక సైడ్ ట్రాక్స్ అంటే మీకు డివియేషన్స్ ఏం లేకుండా చాలా ఫోకస్డ్గా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు. కానీ నేటి తరం యూత్కి పొద్దున్న లేస్తే సెల్ ఫోన్, టీవీ, ఫ్రెండ్స్, పార్టీస్, పేషెంట్స్, ఎవ్రీథింగ్. కానీ వాళ్ళు మీలాగా ఫోకస్డ్గా ఉండాలి అని అంటే యూత్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సి, యూ కెనాట్, ఈ కరెంట్ జనరేషన్కి చాలామంది నా ఓన్ పేరెంట్స్ చెప్తారు దిస్ జనరేషన్ ఎప్పుడు చూసా ఫోన్లో ఉంటారని, బట్ దట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఎవల్యూషన్ అనమాట. 90s ఫోన్స్ వేర్ నాట్ దేర్, సో ఆబ్వియస్లీ దెర్ ఆర్ అదర్ డిస్ట్రాక్షన్స్ ఇన్ 90s. నౌ ఇట్ ఈస్ 21st century, దెర్ ఆర్ సో మెనీ గ్యాడ్జెట్స్, సో ఇట్స్ అ డిస్ట్రాక్షన్. కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి యూస్డ్ ఇన్ అ లిమిటెడ్ వే. You should enjoy everything. Na personal opinion ante you should have an experience of everything, good, bad. Experience nunche we learn whether it is working for me or not. But experience lekapothe if I tell somebody na niece ki chepte no don't use mobile ante, she will not know the importance of communication, one. Second thing, if she has to know, there is good and bad to everything. Kani you should understand that the current youth should understand by experience and with wisdom ki what works for me and what not. Alane, if you can segregate that and be wise and choose the field what you want, I think you should work very hard on that. And kante chaala mandi anukunte overnight manaku success raavalani. Exactly. Chaala mandi nen chustan young parents ostaru ga chinna chinna pillani iskochi, so when he'll play under 16, when he'll play ranji trophy, then you have to give at least 4-5 years a young player ki to for the work on the fundamentals. So success is not overnight. Success will demand lot of sacrifice, choices, decision making, chala issues untundi on the way, and that is what makes a strong player a strong person. And if I have to give an advice to the youth, it will only be that you should always back equality. I believe that endukante if you give equal opportunities to everybody, because everybody deserves to be successful, everybody has a right to be successful. So alanti time lo
యూ షుడ్ గివ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎవ్రీబడి, వెదర్ ఇట్ ఈస్ అ మేల్ ఆర్ అ ఫీమేల్. జెండర్ షుడ్ నాట్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎనీబడి. And the current generation, I think, is very strongly fighting for it. You should continue to fight for equality. Hi, this is Mithali Raj. Subscribe to iDream.